గారు రెండు వేల ఇరవై రెండులో వృషభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి స్వభావం ఎలా ఉండబోతుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క గ్రహ గమన గతులు ఎలా ఉన్నాయి గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే మిగతా గ్రహాలన్నీ కూడా మనం ఓవరాల్గా పరిశీలన చేస్తే ముఖ్యంగా గురువు యొక్క సంచారము కుంభరాశిలోంచి మీనరాశికి సంచారం చేయటం వృషభ రాశి వాళ్ళకి మరి దశమ దశమంలో కొన్ని రోజులు అనగా కుంభంలో కొన్ని రోజులు అలానే లాభంలో మీనరాశిలో కొన్ని రోజులు ఉండటం అనేది జరుగుతుంటుంది దశమంలో ఉండటం వల్ల ధనం అనేది ఖర్చు కావటం లాభంలో ఉండటం వల్ల కార్యంలో జయం జరగటం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అలానే శని యొక్క సంచారం వల్ల ఇక్కడ నవమము దశము అనేది అంటే నవమస్థానంలో కొన్ని రోజులు దశమ స్థానంలో శని కొన్ని రోజులు ఉండటం అనేది జరుగుతుంది అక్కడ నవమ స్థానంలో మిశ్రమైన ఫలితాలు అలానే దశమ స్థానంలో ఎప్పుడు గోచార కంటక శని పొంగు శని అంటారు ఈ దశమంలో ఎప్పుడు కూడా ఉండకూడదు దానివల్ల ఏంటంటే ఉద్యోగానికి సంబంధించిన అంటే వృత్తిపరంగా ఉండే దోషాలు ఏర్పడతాయి వృత్తిపరంగా ఉండే దోషాలంటే ఏదైనా సరే మనం పక్కన అధికారులతోటి అనవసరంగా మాట్లాడి పై ఆఫీసర్ల యొక్క మెప్పు పొందకుండా వాళ్ళ విషయాలన్నీ కూడా కొంత లీక్ చేసుకొని ప్రాబ్లమాటిక్ సృష్టించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల ప్రమోషన్ బదులు వాళ్ళకి డిమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తిరీత్యా చాలా కేర్గా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఎందుకంటే వాళ్ళకి దశమ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి కంటక లేదా పొంగుసేను ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు వృత్తిపరంగా జారుతుండాలి వ్యవహార దక్షతలో కూడా లౌకిక జ్ఞానంతో వ్యవహరించాలి ఇలాగ ఏదైతే మనం బిజినెస్ వాళ్ళు కావచ్చు అలానే ప్రైవేట్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్ వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా సరే వృత్తిపరంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టకూడదు యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళకి కంటక శని అనేది ఎప్పుడైతే దశమంలో ఉండే శని అనేది ఎప్పుడైతే మనకి ఏడో నెలలో పన్నెండో తారీఖు స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై రెండు అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏడో నెల వరకు కూడా వాళ్ళు జులై వరకు కూడా జూలై లోపల ఏవైనా వ్యాపారం పెట్టుకోవచ్చు అనుకూలంగానే ఉంటుంది నవమంలో దశమంలోకి ఎప్పుడైతే వస్తాడో శని వ్యాపారం అనేది కొంత క్యాపిటల్ అమౌంట్ అని చాలా తక్కువ పెట్టాలి వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకోవచ్చు క్లాత్ షోరూమ్ ఉండొచ్చు గోల్డ్ షాప్స్ ఉండొచ్చు రకరకాల ఆటోమొబైల్ సంబంధించిన షాప్స్ ఉండొచ్చు రకరకాలుగా వాళ్ళు బిజినెస్ అనేది పెట్టేటప్పుడు వాళ్ళు క్యాపిటల్ అమౌంట్ అనేవి చాలా జాగ్రత్తగా తక్కువ పెట్టుబడిది పెట్టుకోవాలి అది ఇక ఏడో నెల దాటితే అనుకోండి జులై దాటి అనుకోండి అప్పుడు వ్యాపారం ఏది కొత్త వ్యాపారం నూతన వ్యాపారం ఏది కూడా ప్రారంభం చేయకూడదు తర్వాత ఒకవేళ వాళ్ళకి జూలై లోపల కుదరలేదనుకోండి జూలై తర్వాతే పెట్టారనుకుందాం పెడితే వేరే వాళ్ళని తీసుకుని పార్ట్నర్షిప్గా ఒక వ్యాపారం చేయాలి ఆ పార్ట్నర్షిప్ వ్యాపారం వల్ల కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అయితే కొంత బంధువులతోటి కొంత మిశ్రమైన ఫలితాలు రావటం ఇద్దరు కూడా అనుకూలంగా ఉండటం ఇంటా బయట కొంత నరదృష్టి అనేది బాగా ఎక్కువగా ఏర్పడటం ఒకటి అంటే సుఖదుఖాల యొక్క కలయిక అనేది మధ్య రకంగా ఉంటుంది వాళ్ళు ఏదైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహానికి అనుగ్రహాన్ని పొందాలి ఏదైనా దేవాలయ దర్శనం చేయటం ఒకటి పిల్లలకు కొంత అనారోగ్యం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి అంటే ఉన్నటువంటి అది క్లైమేట్ కావచ్చు వాళ్ళ జాతకరీత్యా కావచ్చు ఈ వీళ్ళ రాశి యొక్క అనుకూలత లేకపోవటం వల్ల ఏంటంటే గురు యొక్క సంచారం అలానే ఇక్కడ రాహుకేతుల యొక్క సంచారం వల్ల కూడా కొంత శరీర అనేది వీరికి కలుగుతుంది పిల్లలకి కలుగుతుంది ఆరోగ్యం ప్లస్ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొన్ని నీటి గండాలు ఏర్పడే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది నదుల్లో సముద్రాల్లో వాటిల్లో వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు కొంత వాళ్ళు కేరుగా ఉండటం మనం ఏ విధానాన్ని అనుసరిస్తున్నామో ఆ విధానం ప్రకారంగా వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇందులో అలానే వీళ్ళు ఏదన్నా వ్యవహారం జరిపేటప్పుడు కూడా పది మందితో ఆలోచన చేసి చేయాలి అంటే ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొనాలనుకోండి ఇల్లు కొనాలనుకున్నప్పుడు పది మందితో వాళ్ళ బంధువులతో కానీ అలానే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వీళ్ళందరితోటి కూడా ఒకసారి థింక్ చేసి ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా లీగల్గా కానీ వెళ్ళాలి చాలా జాగ్రత్తగా వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ ఇందులో ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేస్తే వీళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయమ్మ గురువుగారు ఈ రాశి వారు అప్పులు అప్పుల పాలయ్యి ఉంటే దాని నుంచి బయటపడతారా ఈ సంవత్సరం అప్పులు ఈ సంవత్సరం వరకు కూడా వాళ్ళకి ఏడో నెల వరకు కూడా అప్పులు తీర్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది కానీ అందువల్లే వ్యాపారం చేసేటప్పుడు కొంత వ్యవహార దక్షత అనేది అవసరం వీళ్ళకి ఏమిటి కొంత పెట్టుబడి మాత్రమే పెట్టాలి మరింత పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే కంటక శని వీళ్ళకి రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే జో వీళ్ళకి ఏదైతే జూలై పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమై వాళ్ళకి రెండున్నర సంవత్సరాల వరకు కూడా వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులు కలగాలి మనం దీన్ని దాటాలి అని అంటే ఏంటంటే క్యాపిటల్ అమౌంట్ అనేది తగ్గు మినిమంగా పెట్టుకోవాలి అంటే మరింత ఆర్భాటంగా పెట్టకూడదు ఏ వ్యాపారం కూడా ఆ లిమిటెడ్గా మనం మనం బాండింగ్ చేసుకోవాలి లిమిటెడ్గా చూసుకొని ఈ రెండున్నర సంవత్సరాలు గడవాలి మనం వ్యవహారం అనేది కొంత ముందుకు వెళ్ళాలి నష్టపోకూడదు మాట్లాడేటప్పుడు కూడా విధానంలో కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం కూడా ఇబ్బందికరంగా వస్తుంది ఎందుకంటే పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి మాట జారుతే మళ్ళీ తీసుకోలేమంటారు ఏదన్నా వాళ్ళిద్దర్ల మధ్యలో డిస్కషన్ జరగచ్చు కాంట్రవర్షన్ ఉండొచ్చు నేను వెళ్ళిపోతానచ్చు వ్యాపారంలో ఈయన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బిజినెస్ పరంగానే కాకుండా వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తుంటారో జాబ్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అందువల్ల ఈ రెండు వేల ఇరవై రెండులో శని భగవానుడి యొక్క ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ గురువుగారు ఈ రాశి వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఏ దిక్కు ప్రయాణిస్తే మంచిది వీళ్ళు తప్పకుండా పడమర దిక్కులో ప్రయాణం చేయటం ఒకటి అలానే వీళ్ళకి పసుపు రంగు అంటే ఎల్లో రంగు అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళు ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకోవటం కూడా చేసుకోవాలి ఖచ్చితంగా ఏమిటంటే శనికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయాలి ప్రతి శనివారం కూడా అలానే వీళ్ళకి ఒక మంచి శని యొక్క దోషం పోవటానికి ఏంటంటే ఒక మంచి రెమెడీ ఉంది యాక్చువల్గా ఆ రెమెడీ ఏమిటంటే శనివారం రోజున వాళ్ళు మనం ఇంటిలో బియ్యం ఉంటాయి ఆ బియ్యాన్ని దంచుతే నూకలు అవుతాయి నూకలను పంచదార కలిపి వాళ్ళొక చిన్న కవర్లో కానీ పొట్లం కానీ కట్టుకొని జేబులో పెట్టుకొని ఆంజనేయ స్వామికి కానీ పరమేశ్వరుడికి కానీ తొమ్మిది ప్రదర్శనాలు చేయాలి చేసి వచ్చిన తర్వాత ఏదైతే ఆ నూకలు పంచదారు ఉన్నాయో అవి నల్లచీమలకు పెట్టాలి ఆ నల్లచీమలకు పెట్టడం వల్ల అలాగా పన్నెండు వారాలు చేయాలి అంటే తొమ్మిది ప్రదర్శణలు పన్నెండు వారాలు చేస్తే పన్నెండు ఇంటూ తొమ్మిది ట్వెల్వ్ ఇంటూ నైన్ వన్ నాట్ ఎయిట్ అవుతుంది ప్రదర్శనలు అలాగా వాళ్ళు చేయటం వల్ల శని యొక్క దోషం అనేది పోతుంది అలానే శని తైలాభిషేకం చేసుకోవటం ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎక్కడైనా సరే శివాలయాల్లో నువ్వుల నూనెతో అభిషేకం అనేది ఒకటి ఉంటుంది సాధారణంగా చాలామంది కూడా పంచామృతంతో అభిషేకం ఉంటుంది నువ్వుల నువ్వులతోటి కూడా అభిషేకం చేయటం వల్ల కూడా వాళ్ళకి శని దోషం పోయే అవకాశం ఉంటుంది ఆరోగ్య రీత్యా కానీ వృత్తి రీత్యా కానీ భగవంతుడి యొక్క ఆరాధన ఆరాధన అనేది చాలా ముఖ్యం ఆరాధన చేయటం వల్ల కూడా వాళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుందమ్మా ఇది వృషభ రాశి గురించి పూర్తి వివరాలు నమస్కారం గురుగారు సర్వే జనా భవంతు